మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్లుగా పీకేఎల్ సీజన్ టెన్ యాక్షన్ నైన్టీ పర్సెంట్ యాక్షన్ జరగబోతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది అయితే అదే ప్రకారంగా పీకేఎల్ సీజన్ టెన్ మెగా యాక్షన్ కి మంచి మంచి సూపర్ స్టార్స్ ప్లేయర్స్ రావడానికి అయితే అవకాశం ఉంది అయితే పీకేఎల్ సీజన్ టెన్ కి మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ ని కొంటే బాగుంటుందన్నది ఈ వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోకి ఒక లైక్ చేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ తమిళ తైలవాసులో కొట్టిన పద్దెనిమిది సంవత్సరాల నరేంద్ర కొండోలో కూడా పీగల్ చేసిన టెన్ మెగాస్టన్ అయితే రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ తమిళ తలవాస్ టీంలో అజింక్య పన్వార్ పవన్ షెరావత్ లాంటి ప్లేయర్స్ టీంలో ఉన్నారు కాబట్టి నరేంద్ర కండోలా రిలీజ్ అవడానికి అవకాశం ఉంది ఈ నరేంద్ర కండోలా గురించి మీ అందరికీ తెలిసిందే పీగల్ సీజన్ నైన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ప్రతి ఒక్క మ్యాచ్ లో తనంటే ఏంటన్నది నిరూపించాడు పద్దెనిమిది సంవత్సరాల యంగ్స్టర్ కాబట్టి ఇంకా ప్రో కబడ్డీలో నరేంద్ర కండోలా కి చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి మన తెలుగు టైటన్స్ ఇలాంటి ప్లేయర్స్ ని టీంలోకి తీసుకుని కంటిన్యూస్ గా టీంలో ఆడిపిస్తే ఖచ్చితంగా నరేంద్ర కండోలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు నరేంద్ర కొండోలా చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ మనోడి స్కిల్స్ మాత్రం హై రేంజ్ లో ఉన్నాయి నరేంద్ర కండోలా బయట ఎంత సైలెంట్ గా ఉన్నప్పటికీ మీదకొస్తే మాత్రం కుర్రాడు మంచి స్పీడ్ గా ఉంటాడు కాబట్టి మన తెలుగు టైటన్స్ పీకేఎల్ చేసిన టెన్ కి ఇలాంటి ప్లేయర్స్ టీమ్ లోకి తీసుకుంటే చాలా బెటర్ మన బాహుబలి సిద్ధ చేసే ఎలాగో ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి ఈ నరేంద్ర కండోలాని కొని మన తెలుగు టైటన్స్ కి సెకండ్ రైడర్ పెడితే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే పీకేల్ చేసిన టెన్ లో సక్సెస్ అవుతారు ఇంకా నరేంద్ర కండోలాతో పాటు పీకేల్ చేసిన టెన్ కి మన తెలుగు టైటన్స్ ఆక్షన్ లో వచ్చే మంచి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ని కొంటే చాలా బాగుంటది లైక్ రాకేష్ లాంటి ప్లేయర్స్ ఈ రైడర్ కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ అంతేకాకుండా రైడింగ్లో మంచి స్కిల్స్ ఉన్నాయి కోర్టులో కూడా స్పీడ్గా మూవ్ అవ్వగలడు నేను ప్రతి వీడియోలో యంగ్ ప్లేయర్స్ని ఎందుకు కొనాలి అంటున్నానంటే యంగ్ ప్లేయర్స్ అయితేనే కోర్టులో స్పీడ్గా మూవ్ అవ్వగలరు అంతే కాకుండా ఫుల్ ఫిట్నెస్గా ఉంటారు కబడ్డీ ఫిట్నెస్తో కూడినది కాబట్టి పీకేఎల్ సీజన్ టెన్కి మన తెలుగు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ని కొంటే పీకేఎల్ సీజన్ టెన్లోనైనా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ యూమమ్మ మొత్తం యంగ్ ప్లేయర్సే వాళ్ళకి లో పెద్దగా అనుభవం లేనప్పటికీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆధార కొట్టేశారు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ ద వాచ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకో మేటర్ ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ మీరు స్పీడ్గా తెలుసుకోవాలి అనుకుంటే మన స్పోర్ట్స్ త్రీ ఇన్స్టాల్ అయితే ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను